2023 లో అంటే మీ మాటలను చూసి కాంగ్రెస్ గద్దెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బండి సంజయ్ కూడా బలంగా ఎదుగుతున్నారు భారతీయ జనతా పార్టీ అండ్ టిఆర్ఎస్ పార్టీకి ఆపోజిషన్ ఇన్ని రోజులు బీజేపీ అనుకున్నాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ ఏర్పడ్డది. ఈ త్రిముఖ పోర్లో ఎవరికి ఛాయిసెస్ ఉందంటారు? ఓపెన్ హార్ట్ గా చెప్పండి మీరు. బీజేపీ పార్టీ ఎందుకంటే 4 ఎంపీ సీట్లు ఉన్నాయి అండ్ మొన్న దుబ్బాకలా గెలిచింది, జీహెచ్ఎంసీ లో కూడా 48 సీట్లు గెలిచింది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్పండి. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక ఫలితాలు రావడం వేరు, కానీ రియల్ యుద్ధంలో దిగిన తర్వాత ఉండేటటువంటి పరిస్థితి వేరు. బండి సంజయ్ గారు వచ్చిన కొత్తలో నిజంగా ఒక హోప్ వచ్చినటువంటి, ఏమైనా లేస్తుందేమో అనేటటువంటి ఆశ ఒక బీసీకి ఇచ్చారు కాబట్టి బీసీలకు ప్రాధాన్యత దక్కుతుందనే ఉద్దేశంతో ఒక సెక్షన్ ఆయన దిక్కు చూసింది. కానీ ప్రాక్టికల్గా బీజేపీ తెలంగాణ రాష్ట్రం డక్కబీన్ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం అంతా కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మైండ్ సెట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను. ఇది నీకు నాకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, డక్కన్ పీఠభూమి ప్రాంతం మొత్తం ఉండేటటువంటి సైకాలజికల్ యాటిట్యూడ్ ఇది. ఈ సైకాలజికల్ యాటిట్యూడ్ చూసుకున్నప్పుడు బీజేపీకి ఏ అవకాశం లేదు. అక్కడక్కడ అంతకుముందు విద్యాసాగర్ రావు గెలిచారు ఎంపీగా, మా 40 సంవత్సరాల క్రితం మన మా హన్మకొండ ఎంపీగా ఒక బీజేపీ నాయకుడు గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు. ఆ తర్వాత మళ్ళీ సీట్లు రానటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎంపీ సీట్లు 3 గెలిస్తే ఆ తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ ఎంపీ సీట్ల పరిధిలోనే ఒక జడ్పీడీసీ కూడా గెలవలే. ఒక జడి ఆ తర్వాత వారం రోజులకే జరిగిన ఎన్నికలు, కానీ ఒక జడ్పీడీసీ కూడా గెలవలే. అక్కడక్కడ ఒక 2-3 ఎంపీటీసీలు వచ్చినాయి, కానీ ఒక మండలం కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, అక్కడ చూడగా జరగలే. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ మంచి సీట్లు వచ్చినాయి బీజేపీకి. బీజేపీ కార్పొరేటర్ చచ్చిపోతే టీఆర్ఎస్కి పోయి అడుక్కునే సపోర్ట్ చేయమని అడిగింది, అయినా కార్పొరేట్ సీట్ కోల్పోయారు. కాబట్టి ఆ పొంగు ఏదైతున్నదో వాపును బల్ప్ అనుకుంటే చేయగలిగిందేం లేదు. బీజేపీకి ఇక్కడ పెరిగేటటువంటి ఛాన్స్ లేదు, అది దానికి క్యాప్ వచ్చేసింది. దాంట్లో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలే దాన్ని ఇక్కడ పట్టించేస్తాయి. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ వైఖరి ఎందుకు ఇలా భారతదేశం అంతా అర్థమవుతున్నటువంటి స్థితి ఉంది. ఇంతకుముందే మనం పెట్రోల్ డీజిల్ మాట్లాడుకుందాం. కాబట్టి బీజేపీకి ఇక్కడ ఏ రకమైనటువంటి స్కోప్ లేదు. వాళ్ళు ఇదే హైదరాబాద్ వచ్చినటువంటి సీట్లే హయ్యెస్ట్ సీట్లు, ఎందుకంటే వాళ్లకు అంతో ఇంతో శక్తి ఉన్నది హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి ప్లేస్లోనే మొన్న అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే సీటు తప్ప మిగతా అంతా కోల్పోయినటువంటి పరిస్థితి, అంతకుముందు 4 వాళ్ళు సిట్టింగ్ ఉన్నటువంటి ప్లేస్లో కూడా కోల్పోయినటువంటి స్థితి. కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ అనేటటువంటి స్కోప్ లేదు ఇక్కడ. స్టేట్ అవే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ జరుగుతుంది. టీఆర్ఎస్ను ఓడించగలిగినటువంటి శక్తి కాంగ్రెస్కి ఉంది కాబట్టి 2003లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నాకు ఏ డౌట్ లేదు. నిరుద్యోగ వ్యవస్థ కూడా తెలంగాణలో అంటే నీళ్లు నియామకాలు నిధుల కోసం తెచ్చుకున్నాం, 50,000 ఉద్యోగాలు వస్తాయంటున్నారు. అండ్ వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ఉద్యోగాలు బాగున్నాయి, అది కూడా హమాలి ఉద్యోగాలు, తెలంగాణ బిడ్డలు హమాలిగా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. దీనిపైన ఈ నిరుద్యోగ వ్యవస్థ పైన ఆయన మాటలపైన మీ అభిప్రాయం చెప్పారు. ధనం పెరిగితే గర్వం పెరుగును, గర్వం పెరిగితే మదం మరీ మరీ పెరుగును ఒక సామెత ఉంది మన ఊర్లో చెప్తారు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఇట్లుంది. అధికారం ద్వారా వచ్చినటువంటి ధనం, ఆ ధనం ద్వారా వచ్చిన మదం, ఆ మదం ద్వారా వచ్చినటువంటి అహంకారం, ఇవాళ ప్రజలంటే వాళ్ళకి పురుగు లెక్క కనబడుతున్నటువంటి స్థితి ఉంది. కానీ ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తుంది. హమాలి పని చేసుకుంటే ఉద్యోగాలు ఇచ్చినట్ట, మోడీ గారు బజ్జీలు అమ్ముకుంటే ఉద్యోగాలు ఇచ్చినట్టు కల్పన ఎట్లా? ఎంతో ఇలా హమాలీలు ఇస్తే హమాలీలుగా చేసుకుంటే ఉద్యోగాలు వచ్చినాయి అనేటటువంటి మాట, హమాలీలు అవమానం చేయడం, చదువుకున్నటువంటి మొత్తం గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవమానం చేయడం అనేటటువంటిది ఎజెండాగా పెట్టుకొని చేస్తున్నటువంటి పరిస్థితున్నది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. తాను వేసుకున్నటువంటి పీఆర్సీ కమిటీ చెప్పింది వాటిని భర్తీ చేయమంటే అది భర్తీ చేయకుండా 50,000 చేస్తాం 30,000 చేస్తాం, వీళ్ళు చేయరు. ఓకే, వీళ్ళు చెయ్యరు కాక చెయ్యరు, చేసే ఆలోచన లేదు. శాంక్షన్ పోస్టులు మీరు చూడండి, 492,000 పోస్టులు ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డప్పుడు తెలంగాణకు వచ్చినటువంటి పోస్టులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త పోస్టులు బడ్జెటరీ పోస్టులు ఏమైనా శాంక్షన్ అయినాయా? లేవు లేవు. కార్పొరేషన్లు ఇచ్చిన పోస్టులు, బోర్డులలో ఇచ్చిన పోస్టులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లయితాయి? వాళ్ళు రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేదు. సింగరేణి కాలనీ బడ్జెట్ అలాగు, సింగరేణి బడ్జెట్లకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి ఇచ్చినటువంటి ఉద్యోగాల కింద వస్తుంది. ఇవాళ మీరు చూసుకుంటే ఆర్టీసీ ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఆర్టీసీ కార్పొరేషన్ అబ్బా, ఎలక్ట్రిసిటీ బోర్డు, బోర్డు దానికి సంబంధించిన బడ్జెట్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ దానికి ఏం సంబంధం? 492,000 పోస్టులు రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్ నుంచి శాంక్షన్ అయినటువంటి ఉన్నటువంటి పోస్టులు ఇవి. 192,000 ఖాళీ ఉన్నాయి, 3,00,000 ఉద్యోగులు మాత్రమే చేస్తున్నారు. మిగతా ఎప్పుడు భర్తీ చేస్తావో చెప్పు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1 వేయకపోతేవి, గ్రూప్ 2 వేయకపోతేవి, గ్రూప్ 3 వేయకపోతేవి, గ్రూప్ 4 భర్తీ లేదు. ఒక్క పోలీసు గురుకులానికి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు తప్ప వేరే ఏ ఉద్యోగాలు భర్తీ చేసిరు? డిఎస్సి రాకపోయాయి 7 సంవత్సరాల నుంచి. కాబట్టి
కేసీఆర్ కు కేసీఆర్ కూతురుకు కేసీఆర్ కొడుకు కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వస్తే తెలంగాణ నిరుద్యోగులకు అందరూ వచ్చిందని భ్రమల్లో వాళ్ళు ఉంటే నేనేం చేయలేను జనరల్గా ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని సర్పంచ్ గాని వార్డ్ మెంబర్ గాని ఖాళీ అయితే 6 నెలల్లో భర్తీ చేసేటటువంటి వ్యవస్థ ఉన్న దగ్గర మన దగ్గర ఇవాల నెలకు దాదాపు సంవత్సరానికి 12 నుంచి 13000 ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి 7 సంవత్సరాల్లో దాదాపు 67000 ఉద్యోగాలు రిటైర్ అయ్యారు సరే మొన్న 60 సంవత్సరాలు పెంచిన తర్వాత ఒక 10000 12000 రిటైర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది దాదాపు 60000 మంది ఉద్యోగ ఖాళీలు అయితే 7 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి డివైడ్ నుంచి వచ్చినటువంటి ఖాళీలు అట్నే ఉన్నాయి బ్యాక్లాగ్ ఉద్యోగాలు అట్నే ఉన్నాయి వీటిని భర్తీ చేయడం కోసం షెడ్యూల్ కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి ఇది బడ్జెటరీ శాంక్షన్ పోస్టులు కొత్త ఉద్యోగాల కల్పన లేదు రెండోది 14 లక్షల 13 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు 14 లక్షల 13 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకొని ఉంటే ఆ కంపెనీలు పెట్టి ఉంటే ఎక్కడ పెట్టిరు ఎంత ఉద్యోగాలు ఇచ్చిరు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి వచ్చినోడు ఏ ఊరోడు ఈ డీటెయిల్స్ ఏమని చెప్పి అడుగుతున్నాను తెలంగాణ పిల్లలకు ఏమను ఉద్యోగాలు వచ్చాయా వాళ్ళకి చాయ్ ఇచ్చేటోడు తెలంగాణోడు వాళ్ళకి పాలు ఇచ్చేటోడు తెలంగాణోడు వాళ్ళకు టాక్సీ నడిపిస్తున్నోడు తెలంగాణ రావచ్చు కానీ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం తెలంగాణ పిల్లలకు రాలే వచ్చే పద్ధతిలో రిస్ట్రిక్షన్ పెడుతూ జియోని రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా తెలంగాణ వచ్చినాక తెలంగాణ వాళ్ళకే 85% ఉద్యోగాలు ఇవ్వాలని 50% ఇవ్వాలని లేకుంటే 60% ఇవ్వాలని ఏదన్నా నిబంధన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందా తెలంగాణ నీళ్ళని ఇస్తున్నావు తెలంగాణ కరెంట్ని ఇస్తున్నావు తెలంగాణ భూమిని ఇస్తున్నావు తెలంగాణ సంపదను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నావు వాళ్ళు ఇచ్చే బ్యాగులు వెనకకి తీసుకొని నీ సొంత ఆస్తులు పెంచుకుంటున్నావు కానీ తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో నువ్వేమన్నా నిబంధనలు రూపొందించినావా ఏదన్నా జియో ఉంటే ఏమని చెప్పి అడుగుతా ఉన్నాను ఏ ఊరికి కేటీఆర్ సొంత గ్రామానికి కేసీఆర్ సొంత గ్రామం నుంచి ఒక్కడికైనా ఉద్యోగం ఇస్తే చూపించమని చెప్పి అడుగుతున్నాను ఓకే ఇంతకంటే క్లియర్ గా ఏం చెప్పగలుగుతాం ఇంకంత అండ్ ఇంకోటి మీకు ఓపిక ఎక్కువ ఉందని అనుకోవచ్చాను ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పేసి ఆపారు ఈసారి కూడా అదే ఓపిక ఉంటది అనుకోవచ్చా నేను వ్యక్తిగతంగా ఎమ్మెల్యేనైతనా ఎంపీనైతనా అనేటటువంటి ఎజెండాతో ఏ రోజు పనిచేయలే నేను 25 సంవత్సరాలుగా నా వల్ల సమాజానికి ఏమన్నా నాలుగు మేలు జరగాలి ప్రయోజనాలు కావాలి నేను తండాల పంచాయతీలు కావాలనుకున్న అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్న వచ్చేసింది దానికోసం కొట్టాండం పునాది వేసినం కేసీఆర్ లాంటి జోకర్ లెక్క డ్రామాలు వేసిన మేము ఎట్లా నడిపించాలో ఉద్యమాన్ని వెనక నుంచి నడిపించుకున్నాం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 745 గిరిజన తెగలకు ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ ప్యాకేజీ కావాలనేది నా ఎజెండా దాని మీద పనిచేస్తున్నాను దానికోసమే కాంగ్రెస్ పార్టీలో చేయన అందుకనే ఇవాళ ఎస్టీ డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా ఇన్ఛార్జిగా ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది నా డ్రీమ్ రెండోది బంజారా ఈ దేశంలో 15-16 కోట్ల మంది ఉన్నటువంటి గోర్ భాష గోర్ మా జాతి నేను పుట్టినటువంటి కుటుంబం దాని భాష ఉన్నది దాదాపు 64 దేశాల్లో ఉన్నటువంటి జాతి అది దాదాపు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల జనాభా ఉన్నటువంటి జాతి పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు వీళ్ళు మాట్లాడే ఇంటర్నేషనల్ ట్రైబల్ కమ్యూనిటీకి ఒక లాంగ్వేజ్ ఉంది భారత రాజ్యాంగంలో 22 భాషలను ఇప్పటికే గుర్తించింది 8th షెడ్యూల్లో ఈ భాషను చేర్పించడం అనేది నా ఎజెండా ఈ రెండు పనుల కోసం పనిచేస్తున్నా ఇది నా లైఫ్ అంబిషన్ ఇది 5 సంవత్సరాల్లో కనుక అయిపోతే 10 సంవత్సరాల్లో నెక్స్ట్ ఇంకో ఎజెండాను తీసుకొని దానికోసం పనిచేస్తా నేను ఎమ్మెల్యే కావడం నేను ఎంపీ కావడం అనేటటువంటి చాలా చిన్న అంశాలు ఒకవేళ ప్రజలు కోరుకుంటే నేను ఎమ్మెల్యే ఎంపీ అవుతా పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తా నాకు మొన్నసారి నాకు టికెట్ ఇవ్వనప్పుడు రాహుల్ గాంధీ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి రమ్మంటే పోయి కలిసిన ఐ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పిండు ఆయన నేను నువ్వు పార్టీ వదిలిపెట్టిన రోజు నేను కూడా వదిలిపెడతా నువ్వు నన్ను టేక్ కేర్ చేసేదే ఉంది నేను నెహ్రూగా మీ మోతిలాల్ నెహ్రూ వాళ్ళు పెట్టినటువంటి పార్టీ మీదని ఎట్లా అనుకుంటున్నావు మా తాత రమణ నాయకు మా అయ్య ఇచ్చా నాయకు మా ముత్తాత గాంగే నాయకు పెట్టిన పార్టీ ఇది వాళ్ళు కూడా ఇదే పార్టీలో పనిచేశారు కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పిన అందుకనే నేను అనేది ఏంటంటే వ్యక్తిగతంగా ఏం ప్రయోజనం బత్తలేము ఇప్పుడు రెండు పూట్ల తిండి తింటున్నాం మంచి బట్టలు వేసుకుంటున్నాం పిల్లల్ని చదివించుకుంటున్నాం మేడం ప్రొఫెసర్గా పనిచేస్తుంది పెద్ద బిడ్డ ఆల్రెడీ జాబ్ చేస్తున్నది చిన్న బిడ్డ ఇప్పుడు రేపు ఇంజనీరింగ్ అయిపోతుంది నాకేం వాళ్ళు టాలెంటెడ్ సొంత కష్టాల మీద భయ ఆధారపడి బతుకుతున్నటువంటి స్థితి ఉంది కాబట్టి నాకు ఏం వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు నేను ఏం చేస్తాను అనేది ఇంపార్టెంట్. ఓకేనా?